నమస్తే, దైవదర్శనం కార్యక్రమానికి స్వాగతం. జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామం ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఎంతో పౌరాణిక గాథను, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ప్రాచీన దివ్యక్షేత్రంలో స్వయంభూగా వెలసి శ్రీ వల్లీ దేవసేన సమేతుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గతంలో అంగరంగ వైభవంగా నిత్యాన్న దానాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలో వెలుగొందిన ఈ ఆలయాన్ని మరలా పునరుద్ధరించారు భక్తులు. నాటి కాలానికి జ్ఞాపకాలుగా, నేటికీ స్మరణీయులుగా మిగిలిన మల్లాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహత్యాన్ని, ఆలయ విశేషాలను గురించి ఈనాటి దైవదర్శనంలో వీక్షిద్దాం. కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయా, తన్నో స్కంద ప్రచోదయా. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉంది. అతి ప్రాచీనమైన ఆలయంగా పేరొందిన ఈ క్షేత్రంలో శ్రీ స్వామి స్వయంభూగా వెలిశాడు. పూర్వం తిరువాంబూరు, తిరుగుడు మల్లాం అని వ్యవహరించబడే ఈ మల్లాం గ్రామానికి పురాణ కాలం నాటి గాథ, చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై కుజగ్రహ దోషాదులను నివారిస్తూ, అవివాహితులకు వివాహాలను జరిపిస్తూ, సత్సంతానాన్ని కలిగింపజేస్తూ, నమ్మిన భక్తులకు కొంగు బంగారమై వారిచే నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రాచీన ఆలయం కాలగమనంలో శిథిలావస్థకు చేరుకున్నది. సుమారు 4 దశాబ్దాల క్రితం నుంచి మాత్రమే స్థానిక భక్తులు, వదాన్యుల సహాయ సహకారాలతో పునరుద్ధరింపబడి నవీన ఆలయంగా రూపుదిద్దుకుంది. నాటి వైభవానికి గుర్తుగా శ్రీ స్వామివారికి ఏడాది పొడవునా పలు ఉత్సవాలను నిర్వహింపజేస్తున్నారు. విశాలమైన ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం తూర్పు పడమర దిశలుగా నిర్మింపబడింది. ఆలయానికి దక్షిణముఖంగా శతస్తంభ మండపం ఉంది. దీనికి ఎదురుగా గర్భాలయాన్ని చూస్తూ నిర్మింపబడిన మయూర మండపం, బలిపీఠం, ప్రక్కనే సుమారు 25 అడుగుల ఎత్తున ధ్వజస్తంభం ఉన్నాయి. మయూరాగమ శాస్త్ర ప్రకారం నిర్మించబడినట్లుగా తెలియజెప్పేందుకు ఈ ధ్వజస్తంభం పైభాగాన ఒక మయూరం, ఏనుగు వంటి విగ్రహ రూపాలు మనం పరిశీలనగా చూస్తే కనిపిస్తాయి. ఇక ఆలయ ప్రాకార గోడలపై శ్రీ వల్లీ దేవసేనా సమేత
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి రూపాలు, ప్రక్కనే మయూర వాహనాలు, ప్రాకారం నలువైపుల నందీశ్వరులు దర్శనమిస్తారు. ఈ ప్రాంగణంలోనే ఆలయం చుట్టూ ఫలపుష్పాదుల చెట్లతో పాటు పలు దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఆలయంలోని ఒక శతాధిక వృక్షానికి భక్తులు తమ కోరికలను ముడుపులుగా కట్టి స్వామికి సమర్పించుకుంటారు. ప్రవేశ ద్వారాన్ని దాటుకుని ఆలయంలోకి అడుగడగానే గర్భాలయ గోపురంపై త్రిమూర్తుల రూపాలు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిమా రూపాలు అందంగా నిర్మించబడి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇక ఆలయంలోని మూల విరాట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుమారు 6 అడుగుల ఎత్తున ఉండి నిలుచున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ స్వామి స్వయంభూగా అవతరించిన శిలా విగ్రహం ఈ మూల విరాట్కు ప్రక్కనే 2 అడుగుల ఎత్తున ఉంటుంది. నమస్తే నమస్తే మహాశక్తి పాణే, నమస్తే నమస్తే లసద్వజ్రపాణే, నమస్తే నమస్తే కఠిన్యస్తపాణే, నమస్తే నమస్తే సదాభీష్ట పాణే. ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుందాం. కుండలినీ శక్తి జాగృతమైన షట్చక్రాల నుండి పైకి ప్రాకి అగ్నితత్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నమయ్యే శక్తియే శ్రీ స్వామి. సంవత్సరాగ్నిగా కాలస్వరూపుడై 6 ఋతువులు 6 ముఖాలుగా 12 మాసాలు 12 చేతులుగా అభయస్వరూపుడై దర్శనమిస్తున్నాడు. సేనా విదారక స్కంద మహాసేన మహాబల రుద్రోమాగ్నిజ షడ్వక్త్ర గంగా గర్భ నమోస్తుతే నమోస్తుతే. రాక్షస సైన్యాన్ని నశింపజేసినవాడు, శరవణ తటాకము నుండి ఒడ్డుకు చేరినవాడు, గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు చేస్తూ రక్షణగా ఉంచుకున్నవాడు, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడు, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడైనవాడు, గంగాదేవి గర్భావాసం చేసిన ఓ షణ్ముఖ నీకు నమస్కరిస్తున్నాను అని ఆ సేనానాయకుని కీర్తించుకుందాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఇరువైపులా ఉత్తర దక్షిణాలుగా నిర్మింపబడిన ఆలయాలలో శ్రీ వల్లీదేవి, శ్రీ దేవసేన అమ్మవార్లు కొలువు తీరు ఉన్నారు. దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకుని ఆలయం వెలుపలికి వద్దాం. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉత్తర దిశగా నిర్మితమైన ఆలయంలో శ్రీ నటరాజస్వామి, దక్షిణం వైపున పంచలోహ శివకామసుందరి విగ్రహం,
నైరుతి భాగాన గణపతి, వాయువ్యాన కోమలేశ్వరుడు, శ్రీ కామాక్షిదేవి ఆలయాలతో పాటు ఆగ్నేయంలో నవగ్రహ మండపం, ఈశాన్యంలో నిర్మించబడిన కాలభైరవ ఆలయాలను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ మల్లాం గ్రామం విశేషాలని, స్థల పురాణాన్ని కూడా తెలుసుకుందాం. మల్లాం గ్రామానికి పూర్వం తిరువాంబూరు అనే పేరు ఉండేది. ఈ ప్రాంతాన్ని మల్లాసుర కొల్లాసురులు అనే రాక్షస సోదరులు పాలించేవారు. అతి బలవంతులైన వీరు ప్రజాకంటకులై తమ కటువైన పాలనతో పలు అకృత్యాలకు ఒడిగడుతూ గ్రామ ప్రజలను భయకంపితుల్ని చేసేవారు. ఆ రాక్షసుల బాధలకు తాళలేక తమ ప్రార్థనల ద్వారా శ్రీ స్వామికి మొరపెట్టుకున్నారు ఇక్కడి ప్రజలు. అంతటా స్వామి వారిని కరుణించి గ్రామ ప్రజలను కాపాడటానికై సంకల్పించాడు. ఒకనాడు మల్లాసుర కొల్లాసురులు ఈ పురాన్ని ధ్వంసం చేయటానికై తమ సైన్యాలతో విజృంభించారట. ఒకటి రెండు పర్యాయాలు శ్రీ స్వామి వీరిని క్షమించడానికి అవకాశమిచ్చి హెచ్చరికలు చేసినప్పటికీ వారు ధిక్కార ధోరణితో మూడవ పర్యాయం స్వామివారిపైకే యుద్ధం చేయడానికి ఉద్యమించారు. ఇక ఉపేక్షించేది లేక శ్రీ స్వామి తన శక్తి సామర్థ్యాలతోనూ, తల్లిదండ్రుల నుండి దత్తము చేయబడిన శక్తి ఆయుధంతోనూ యుద్ధం చేసి వారిని అంతమొందించాడు. అంతట మరణ సమయాన మల్లాసురునికి జ్ఞానోదయమైంది. శ్రీ స్వామిని కనులారాగాంచి తన జీవితాన్ని చరితార్థం చేయమని వేడుకున్నాడు. భక్తజన విధేయుడైన శ్రీ స్వామి మల్లాసురుని కరుణించి అతని కోరిక మేరకు ఈ తిరువాంబూరు భవిష్యత్తులో మల్లపురంగా పిలువబడుతుందని, తనకు ఇచ్చట నిర్మించే ఆలయాన్ని దర్శించవచ్చిన భక్తులు మల్లాసుర కొల్లాసుర కథను చెప్పుకొని పునీతులవుతారని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ మల్లపురమే కాలగమనంలో మల్లాం గ్రామంగా పిలువబడుతోంది. శత్రుదుర్భేద్యంగా నుండుటకై ఈ గ్రామం చుట్టూ విశాలమైన అగడ్త నిర్మింపబడిందని, అదే నేడు చెరువుగా రూపొందిందని స్థానికుల కథనం. ఈ యొక్క మల్లామని పేరు రావడానికి కారణం కొల్లాసుర మల్లాసురం రాక్షసులు ఈ యొక్క పరిపాలన ఉన్నటువంటి భక్తుల జనాలందరినీ కూడా బాధలు పెడుతూ పరిపాలన చుండారు. ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ ఇక్కడ వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామివారికి మొక్కుని, స్వామి ఈ యొక్క రాక్షస బాధ మాకు తప్పించి మనం వేడుకొనగా, అప్పుడు స్వామివారు రెండు మూడు సార్లుగా ఆ రాక్షసులకు హెచ్చరికలు పంపిస్తారు. అయినా కూడా వారి యొక్క ప్రవర్తన మార్చుకునిపోవడంతో తా కొల్లాసురు మల్లాసురు మీద యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో కొల్లాసురుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత మల్లాసురుడు కూడా చనిపోయే సమయంలో అతనికి జ్ఞానోదయం అయ్యి స్వామివారిని వేడుకుంటారు. స్వామి, నా యొక్క నేను చేసిన తప్పును తెలుసుకున్నాను, నా యొక్క జీవితాన్ని సార్థకం చేయండి అనగా, అప్పుడు స్వామివారు ఈ యొక్క గ్రామము పూర్వ వచ్చేటటువంటి సమయంలో నీ పేరు పెట్టి పిలువబడుతుంది ఆ యొక్క మల్లాసురుడికి అభయమిస్తాడు. అందువల్ల ఇది మల్లాంగా మారింది. మల్లపురం అసలు ఇది దీని వాడుకలో మల్లాంగా మారి మల్లాసుర కొల్లాసురుల రాతి విగ్రహాలను నేడు దేవాలయ ప్రాకార ప్రధాన ద్వారం వద్ద చూడవచ్చు. ఇక ఈ దేవాలయాన్ని గురించి స్థల పురాణం ఇక్కడి రాతి గోడలపై చెక్కబడి ఉంది. తమిళ లిపిలో ఉన్న ఈ చారిత్రక గాథను ఆధారంగా చేసుకుని ఇక్కడి గ్రామస్తులు మరికొన్ని విషయాల్ని తెలియజేశారు. 630వ శతాబ్ది కాలంలో కళింగ యుద్ధానంతరం పాండ్య భూపతి తన రాజ్యానికి తిరిగి వెళుతూ ఇక్కడ కొంతసేపు విశ్రమించాడు. ఎదురుగా శ్రేష్టమైన వెదురు పొదలను చూచి అవి తన పల్లకీలకు ఉపయుక్తమవుతాయని భావించాడు. వెంటనే సేవకులతో వాటిని నరికించగా ఆ ప్రాంతమంతా రక్త ప్రవాహమైంది. అది గమనించిన సేవకులు భయభ్రాంతులై ఆ విషయాన్ని ప్రభువుకు సెలవిచ్చారు. ఆ మాటలు విన్న వెంటనే పాండ్య భూపతి అంధుడై విచారిస్తున్నాడు. ఆనాటి రాత్రి
శ్రీ స్వామి రాజుకి స్వప్నంలో దర్శనమిస్తాడు. తాను తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని, తనకు కర్తవ్యాన్ని బోధించమని వేడుకుంటాడు. అంతటా శ్రీ స్వామి రాజును వారిస్తూ, తెలిసి చేసినా తెలియక చేసినా సేవకుల ద్వారా జరిగిన తప్పిదానికి తన రెండు బాహువులు తెగిపోయాయి, కనుక నాకు ఆ ప్రాంతంలో ఒక ఆలయ నిర్మాణం చేసి పాప పరిహారం గావించుకోమంటాడు. అంతటా పాండ్యరాజు అక్కడ వెదురు పొదలను తొలగించగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రెండు చేతులు తెగి ఉన్నాయి. అక్కడే స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామికి రాజు ఆలయాన్ని నిర్మించాడు. నిత్య నైవేద్య దీపారాధనలకు విరివిగా మాన్యాలనిచ్చి తన జన్మను సార్థకం చేసుకున్నాడు. స్వయంభూగా వెలిసిన శ్రీ స్వామివారి రాతి విగ్రహం మూల విరాట్కు ఎడమవైపున కనిపిస్తుంది. అనంతరం చోళరాజుల కాలంలో ప్రసిద్ధి చెందిన కులోత్తుంగ చోళుడనే మహారాజు ఈ దేవాలయాన్ని విస్తరింపజేశాడు. కాలగమనంలో కొన్ని వందల సంవత్సరాలకు క్రితమే ఈ ఆలయం శిథిలమైంది. గోపురం యొక్క శిలలు ఆలయ ముఖద్వారానికి సమీపాన బడి ఉండటం నేటికీ చూడవచ్చు. చోళరాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ దేవాలయంలో ప్రాచీన శిల్పకళా వైభవానికి కానాచి శతస్తంభ మండపం, రథాకారంలో నిర్మించబడిన ఈ రాతి మండప స్తంభాలపై చెక్కిన సుందర శిల్పాలు సజీవంగా గోచరిస్తూ చూపరులకు ఆశ్చర్యాన్ని, భక్తులకు ఆధ్యాత్మిక భక్తిభావాన్ని కలిగిస్తాయి. ఈ మండప విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయ ప్రాంగణంలోని విశాలమైన విస్తీర్ణంలో దక్షిణముఖంగా ఉన్న శతస్తంభ మండపం రమణీయమైన శిల్ప సంపదతో అలరారుతుంది. ఎంతో విశిష్ట చరిత్రను సంతరించుకున్న ఈ మండపాన్ని రాతిరథంగా తయారు చేసి నలువైపులా నాలుగు చక్రాలను అమర్చి ఇరువైపులా గుర్రాలను గుంచి లాగుతున్నట్లుగా నిర్మించాడు ఆ మహాశిల్పి. మండపానికి ప్రవేశ ద్వారాలు తూర్పు పడమరలుగా రెండు వైపులా ఉంటాయి. ఈ మండపంలోకి వెళ్లే మెట్లకు ఇరువైపులా సింహాకృతులతోనూ ఏనుగు శిరస్సును కలిగినట్లుగా ఉంటాయి. రమణీయమైన ఈ ఆకృతిని చూసి ఆనందించవలసిందే గాని వర్ణించనలవి కానిది. ఈ శతస్తంభ మండపాన్ని నిర్మించిన శిల్పి కుమారుడు కూడా శిల్పాచార్యుడే. ఒకసారి తంజావూరు నగరంలో ఉన్న అతని ప్రియురాలికి ఈ మంటపాన్ని చూపించాలని మంత్రమహిమతో గుర్రాలకు జీవం పోసి ఈ మంటప రథాన్ని దక్షిణం వైపుకు మరల్చాడట. అంతే, రథరూపంలో ఉన్న మంటపం కదిలేసరికి పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే కుమారుడు చేయబోయే అకృత్యాన్ని ఆపటానికై కోపోద్రేకంతో వచ్చి గుర్రాల కాళ్లను నరికి రథచక్రాల శీలను తొలగించాడట ఆ శిల్పి. ఇంకా ఆవేశం పట్టలేక తన కుమారుణ్ణి కూడా సంహరించి తాను ఆత్మత్యాగం చేసుకున్నాడని చారిత్రక కథనం. ఆ మహాశిల్పి చెక్కిన రూపాలే ఈ సుందర శిల్పాలు. ఈ మండపంలోని శతస్తంభాలపైన రామాయణ భారత భాగవతాది గ్రంథాలలోని అద్భుత ఘట్టాలు, త్రిపురాసుర సంహార ఘట్టాలు, భక్త శ్రీయాళుని జీవిత చరిత్ర, శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం, బుద్ధ భగవానుని తపస్సు వంటి పలు పౌరాణిక చారిత్రక ఘట్టాలు, సన్నివేశాలు సందర్శకులను అలరిస్తాయి.
సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శివశక్తులను లక్ష్మీనారాయణులను ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వమే శ్రీ సుబ్రహ్మణ్య తత్వం. అదే హరిహరులు ఒక్కటేనన్న అద్వైత తత్వం అని స్కంధ పురాణం తెలియజేస్తుంది. అద్భుత శిల్పకళా వైభవానికి తార్కాణం మల్లాం గ్రామం. అనంత మహిమాన్విత క్షేత్రానికి నిదర్శనం శ్రీ స్వామి మహాత్మ్యం. ఇక్కడ స్వయంభూవై వెలసిన షణ్ముఖుని సేవించుకుందాం. శ్రీ వల్లీ దేవసేనా సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలు అనునిత్యం భక్తులందరిపై ప్రసరించాలని ప్రార్థించుకుందాం. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమార సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర. వల్లి దేవిల వరణాధుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్ముఖ అంతర్యామి హరోహర. చూశారు కదండి, జ్ఞానస్వరూపుడు యోగ స్వరూపుడైన స్వయంభూ మల్లాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకున్న వారికి కుజదోషాలు తొలగి వివాహాలు జరుగుతాయి, సత్సంతానం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.